చిన్ముద్రం చేతులు ఆయన ఏమీ జవాబు చెప్పకుండా ఇది మాత్రమే చూపిస్తున్నాడు. ఆనందమూర్తిం ఆనందమూర్తిగా ఉన్నాడు. ఎందుకున్నాడు? మిగిలిన నాలుగు చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ చేతిలో పుస్తకం ఉంటుంది, ఈ చేతిలో చిన్ముద్ర ఉంటుంది, ఈ చేతిలో డమరకం ఉంటుంది, అంతే కదా, డొబుడు డొబుడుక్ అని మోగుతుంది, ఈ చేతిలో అగ్ని ఉంటుంది. ఏమిటి వీటి అర్థం? సరిగ్గా ఇదే అర్థాన్ని శంకరాచార్య స్వామి భజగోవింద స్తోత్రంలో చెబుతారు. ఈ నాలుగింటికి అర్థాన్ని సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ ముక్తి. భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. సత్సంగత్వే అంటే గ్రంథం చదవడం, అందుకని చేతిలో గ్రంథం. మనం సాధారణంగా సత్సంగానికి నిర్వచనం మనం మార్చేసాం. మేము రోజు సత్సంగం చేసుకుంటామండి, పాతిక మంది రోజు కలుస్తూ, ఈ పాతిక మంది పెద్ద బంక్ అయిపోతారమ్మా జాగ్రత్త, ఈ పాతిక మంది ఒకళ్ళొకళ్ళు బంక్ అయిపోతారు ఖచ్చితంగా, పెద్ద తుమ్మజిగురు ఫివికాల్ అయిపోతారు. ఎందుకంటే ఇందులో ఎవరైనా ఒక రోజు రాకపోతే నిన్న మీద రాలేదే నీకు ఎందుకే గొడవ, ఆవిడ రాలేదే నువ్వు అడుగుతున్నావంటే అది సత్సంగం కాదు దుస్సంగం. నీకేంటి ఆవిడ రాకపోతే ఇంకెందుకు సత్సంగం? అయితే సత్సంగం అంటే మనుషులు కలవడం కాదు, గ్రంథం కాదు. సత్పదార్థంతో సాంగత్యం సత్సంగం, మనుషులు కలవడం కాదండి. మనుషులందరూ సత్యం చెప్పలేమమ్మా, సత్తు పడేలు చాలా ఉంటాయి దేశం. సత్తు సంఘం కాదు కదా సత్సంగం జరగాలి, కానీ సత్పదార్థంతో సాంగత్యం సత్సంగం. ఆ అర్థం ఆలోచించండి, సత్తు అంటే మనుషులని ఎక్కడ లేదు, సత్తు అంటే మనుషులు ఏమిటి? సత్సంగం, సత్పదార్థం అంటే భగవంతుడు ఒక్కడే. నీకు ఇక్కడ మనుషులు ఉండని లేకపోని, నీ మనస్సు భగవంతుడి మీద ఉందా ఉంటే సత్సంగం అది. మనకి అక్కడ మళ్ళీ మన కులం వాళ్ళనే పెట్టుకుని, మన ప్రాంతం వాళ్ళనే పెట్టుకుని, మనం మనం ఒక ముఠా అయిపోయి మొత్తం మీద మీరు కందిపప్పు ఎక్కడ కొంటారు, మేము మినప్పప్పు అక్కడే కొంటాం, ఇది దుకాణం అయింది. సత్సంగం ఎందుకు? ఈ సత్సంగాల్లో మళ్ళీ ఈ మధ్య ఏమయ్యే కొత్తగా గురువుల పేరు మీద సత్సంగాలు, వారి సత్సంగం, వీరి సత్సంగం. సత్సంగానికి ముందు పేరు పెట్టామంటే అది ఖచ్చితంగా పక్షపాతం సత్సంగం కాదు. ఒకటి పేరు మీద సత్సంగం ఎలా ఉంటుందండి? సత్పదార్థం భగవంతుడు మాత్రం. ఒక గురువు పేరు మీద సత్సంగం ఎలా ఉంటుంది అసలు? నేను మిగిలినవాడు గురువులు కదా. అక్కడ ముఠా తయారైంది అంతకంటే ఎలా? ఓ బృందం, వారి బృందం ఇది. ఇంక ఇందులో చూడాలన్నా తర్వాత ఇంకో గురువు దగ్గరికి వెళ్ళారని ఒక పొరపాటు పార్టీ మార్చేసాం. ఇదివరకు వచ్చేవారు ఇప్పుడు రావట్లా, వెంటనే గురువు గారికి కూడా చెంతే మన జనాభా తగ్గిపోతుంది. అందుకని ఏం చేస్తాను, గుర్తుపట్టడం కోసం యూనిఫామ్ పెడతాం, అది కూడా తయారవుతుంది. ఆడాళ్ళకు డ్రెస్సు, మగాళ్ళకు డ్రెస్సు, మన వాళ్ళంతా వచ్చారు లేదా లెక్క. ఈ మొత్తం ఇదంతా వదిలించుకోవడమే సత్సంగం. అప్పుడు మన ఇంట్లో మనం కూర్చుని గ్రంథం చదవాలమ్మా సత్సంగం అంటే. ఏదో భగవద్గీత చదవండి, యోగ వాసిష్ఠం చదవండి, శంకర సాహిత్యం చదవండి. జనాలి సాధన గ్రంథ మండలి వాళ్ళు 21 పుస్తకాలు వేశారు. ఎన్ని చదివారు, ఎవరు చదివారు? రోజుకు ఒక అరగంట సమయం పెట్టుకుంటే మనం చదవలేమండి. శ్లోకాలు అర్థం కావనద్దమ్మా, తాత్పర్యాలు రాశారు మహానుభావులు. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు అలాంటి మహానుభావులు తాత్పర్యాలు రాశారు, సులభంగా ఉండేవారు. నేను అన్నీ చదివే మాట్లాడుతున్నా, 21 గ్రంథాలు పూర్తిగా చదివాను నేను. రోజుకి 10 నిమిషాలే కేటాయించాను నేను, అయిపోయినాయి మొత్తం అన్నీ 21 అయిపోయి. భగవద్గీత మొత్తం వ్యాఖ్యానం సహా రోజుకి 10 నిమిషాలు, నా సంధ్యావందనం తర్వాత 10 నిమిషాలు. బాగా నియమం పెట్టుకుంటే అవుతాయి ఖచ్చితంగా. ఇది సత్సంగం. అప్పుడు ఏమవుతుంది? సత్సంగత్వే నిస్సంగత్వం, ఆ నిస్సంగత్వమే చిన్ముద్ర. అంటే జీవుణ్ణి ఏం చేశాం? నిస్సంగత్వం సత్వగుణంతో కానీ రజోగుణంతో కానీ తమోగుణంతో కానీ కలవకుండా విడిగా తీసుకొచ్చాం, అదే నిస్సంగత్వం. అందుకే చిన్ముద్ర. అందుకే ఈ సత్సంగం తర్వాత, ఈ చెయ్యి తర్వాత ఈ చేతిలో చిన్ముద్ర ఉంటుంది. ఆ పైన డబరకం చూడండి, నిస్సంగత్వే నిర్మోహత్వం. డబరకం ఎలా మోగుతుంది? అని మోగుతుంది. అంటే ఏమిటి? అంత మాయా ఏమీ లేదు. సరిగ్గా ఆశ్చర్యకరంగా మన తెలుగు తల్లుల గొప్పతనం అండి, తెలుగు సంస్కృతి గొప్పతనం. చిన్నపిల్లాన్ని ఉయ్యాల్లో పడుకోబెట్టినప్పుడు తల్లి ఏముంటుందండి? ఆయి అంటుంది. అంటే అర్థం ఏంటి? ఆయి అంటే ఏమి లేదురా ప్రపంచం, మాయా, సుఖంగా పడుకో. మామూలు భౌతిక ప్రక్రియ ప్రకారం తల్లి అనగానే బాడు తల్లి నాలికి మళ్ళీ అంటాడు. ఎందుకంటే నాలిక ఆడటం వాడికి విచిత్రంగా ఉంటుంది. మళ్ళీ అమ్మ మళ్ళీ అంటాడు.
వాళ్ళ దృష్టి మార్చడం. భౌతికంగా దాని ప్రయోజనం అంతే, కానీ ఆధ్యాత్మికంగా ఆ సౌండ్ ఎంత, ఆ శబ్దం, ఆ ధ్వని ఎంత గొప్పది అంటే ఏం లేదురా మాయా, ఇక్కడ పడ్డావు నాయన మాయా కర్మ పడ్డావు అంటే బాగుండదు కానీ పడ్డావు బయటికి వెళ్ళే ప్రయత్నం చేయి. ఇది వేదాంతం. అంటే ఏమీ లేదు, సుఖంగా పడుకో నువ్వే. ఎందుకని ఇంక ఎంతే ఇదో సినిమాలో పాట కూడా ఉంది, ఎదగడానికి ఎందుకురా తొందర, ఎదర బతుకంత చందర వందర. చిన్నపిల్లడిగా ఉన్నప్పుడే కదండి సుఖం, బయటకు వచ్చాక ఇంకేముంది. ఇదివరకు మేము కనీసం మా వయసులో మేము 5 ఏళ్ళ వరకు సుఖంగా ఉండేవాడు, ఎందుకంటే 5 ఏళ్ళ వరకు అమ్మ చుట్టూనే తిరిగాం, ఇంకెవరి చుట్టూ తిరగరా. ఏదో తిరిగిపోయిన రైకోడు మాకు దొడిగారు, అదే మాకు పట్టు వస్త్రం ఒకటే గోచి అలా తిరిగాం. ఇప్పుడు అలా లేదే వాడు, ఇంకా 2 ఏళ్ళు రాకుండానే అసలు ఆసుపత్రి నుంచే ఎల్కేజీకి జంప్, ఆసుపత్రి లేబర్ రూమ్ నుంచి బయటికి రావడం అంతే ఎల్కేజీ తీసేయి. ఇప్పటి నుంచి చెప్పించకపోతే చదువు రాదండి. గొప్ప ఎంత గొప్ప సిద్ధాంతమో, వాడు పుట్టగానే చంపేయాలి, వాడు పుట్టగానే చంపేయాలి. ఈ 2.5 ఏళ్ళకి 3.5 ఏళ్ళకి చదువులో పెట్టడం ఉంది, ఎందుకంటే భ్రూణహత్య మంచిది, పుట్టగానే ఒక బెళ్ళేస్తే పోతాడు చిన్న వదిలిపో. 5 ఏళ్ళు దాటే వరకు పిల్లల్ని బడికి పంపకూడదండి అసలు, అలా పంపడం వల్లే మొత్తం వ్యవస్థ పాడై. 5 ఏళ్ళు దాటే వరకు ఆడపిల్లైనా మగపిల్లైనా ఇంట్లో ఉండి తల్లి చుట్టూ తండ్రి చుట్టూ తిరుగుతూ ఏం నేర్చుకుంటాడో అది నేర్చుకోవాలి. రామాయణం చెప్పాలి, భారతం చెప్పాలి, కథలు చెప్పాలి, పాటలు చెప్పాలి, శ్లోకాలు చెప్పాలి, పద్యాలు చెప్పాలి. అందుకోసం మనం సమయం కేటాయించాలి. మనం కేటాయించలే ఇవాళ ఎంత మాట్లాడుకున్నా ఉపయోగం లేదు, అందుకే పిల్లలు చెడిపోతుంది. వాడిని అప్పుడే తీసుకెళ్ళి అక్కడ మారేసాం, పైగా ఆ బొమ్మలు కూడా వాడే కొంటాట, బాయ్స్ రూమ్ అన్నీ వాడాయి. ఇంకో 10,000 మారేస్తే పోయాయి. ఒక కుక్క బొమ్మ, ఎలుగుబట్టి బొమ్మ మారేస్తాడు, వీడు కుక్కలాగా తయారు. అక్కడ రాముడు బొమ్మ, కృష్ణుడు బొమ్మ ఉండవు, మీరు చెడు చూడండి అమ్మా. టాయ్స్ స్టార్టింగ్ చోటు రాముడు, కృష్ణుడు, అమ్మవారు ఉండవమ్మ. కనీసం అవి చూస్తే అమ్మవారు ఎవరు, రాముడు ఎవరు అడుగుతాడు. అక్కడ కుక్క ఉంది, ఏం అడగమంటావు, కుక్కే ఇప్పుడు బతుకంతా కుక్కే, లేదా ఎలుగుబట్టి మరీ భయంకరం. అమ్మి బేర్ బేర్ అంటాడు, వీడు బేరే చివరికి. అదో 1,000 రూపాయలు ఎలుగుబండి, దానికి ఒక ఘనం బండి. మాది ప్లే స్కూల్ అండి, మేమే ఆడుస్తాం. దీంతో ఎలుగుబండితో ఆడించేది బుద్ధి ఉందా, ఎలుగుబండితో ఆడిస్తావు పిల్లల్ని, వాడు ఏమవుతాడు. సాత్వికమైన వస్తువులు లేవే అక్కడ, జంతువులు బొమ్మలా, అది కూడా భయంకరమైన జంతువులా. ఓ గోవు బొమ్మ ఉందండి, కనీసం గోవు చాలా గొప్పదని చెప్పను, నవ్వుకుని చెప్పరండి పాపం. దున్నపోతు బొమ్మ పెడతారు అవసరమే, ఏ బొమ్మ పెట్టాలి, ఎందుకు ప్లే స్కూల్, దీనికి మళ్ళీ 10,000 దండగ ఎక్కువ. అన్నీ వాళ్ళే చేస్తారండి, మనం ఏం చేస్తామండి. పిల్లలు మనకు తెలియకుండా పెళ్లి చేసుకున్నాక మా వాడేమిటో ఇలా చేశాడు, అంటే ఇవన్నీ ఎలా చేశాడు, అవి అలాగే చేశాడు, ఇవన్నీ చేయకుండా ఉంటే అలా చేయడు. అందుకే ఈ డుబుడుక్ డుబుడుక్ ఏమిటంటే ఇది మాయా, ఇది మాయా అని. ఈ బొమ్మ ద్వారా, డుబుడుక్ మాయ ద్వారా, ఆ డుబుడుక్ బొమ్మ ఉందని మీరు ప్లే స్కూల్లో గమనించడం ఉండదండి. అదేదో ముష్టెత్తుకునేవాడు బొమ్మ అంట, ముష్టెత్తుకోవడం ఏంటండి, మాత్రమైన జ్ఞానం ఉంది, అది ముక్తి బొమ్మ, ముష్టి బొమ్మ కాదండి అది. ప్రపంచం మాయా, ప్రపంచం మాయా, ప్రపంచం మాయా అంటే సత్సంగత్వే గ్రంథం చదవడం ద్వారా ఉన్న సాంగత్యాన్ని వదిలించుకో. ఆ ఉన్న సాంగత్యాన్ని వదిలించుకోవాలంటే ఎలాగా, ప్రపంచం మాయా, ప్రపంచం మాయా. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిశ్చలతత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం. అప్పుడు మనకి ఇది శాశ్వతం కాదు, ఇది మాయా అని తిరిగిన మోహాలు తగ్గిపోతాయి. మనం ఏర్పరచుకున్న బంధాలు ఇవన్నీ ఎప్పుడైతే మాయా అని తెలిసిందో మోహాలు తగ్గిపోతాయి. దేని మీద మనకి మోహం, చేయవలసిన పనే చేస్తాం అంతే, డబ్బు సంపాదిస్తాం, ఖర్చు పెట్టవలసిందని ఖర్చు పెడతాం, ఇవ్వవలసిన వాడికి ఇస్తాం, దాచవలసిన చోట దాస్తాం, అత్తమాము కాగితాలు లెక్కెట్టుకుంటూ కూర్చోబెట్టాం. బంగారం ఉంటుంది పెట్టుకుంటాం హాయిగా, పోతే బాధపడం, అదే మోహం అంటే. పోతే ఏమనుకోవాలి, ఇంతవరకు మనం పెట్టుకున్నాం, ఇప్పుడు వాడు పెట్టుకున్నాడు, నమశివాయ అయిపోయింది, ఇందువల్ల పోయింది, అందువల్ల పోయింది అంటే పోతూనే ఉంటాయి దొంగతనం. ఇప్పుడు శుభ్రంగా ఇళ్ళు తాళవేసి ఇళ్ళు పట్టుకెళ్ళిపోతున్నాడు, రకరకాలుగా జరుగుతున్నాయి దోపిడీలు. ఏం చేస్తావు ఇక్కడ కూర్చొని వెళ్ళం మానేస్తావా, దాని మీద దృష్టి పెట్టు కూర్చుంటావా, అలాగని ఇంట్లో కూర్చుంటే జ్ఞానం వస్తుందా. అందుకని క్రమంగా మనం సత్సంగం ద్వారా నిస్సంగాన్ని, నిస్సంగం ద్వారా నిర్మోహత్వాన్ని, మోహాన్ని వదులుకోవాలంటే ఇందాక నేను చెప్పానే పద్ధతి, రోజు ఒక వస్తువు తీసి బయట పెట్టేయి. ఏమీ దొరకకపోతే ఓ చీరో పంచో తీసి బయట పెట్టేయి, పోతే ఈ రోజుతో ఇది దొరిపోయింది. అలాగే మనస్సులోంచి కూడా ఒకరికి సంబంధించిన ఆలోచనని, ఇదివరకు మనం అనవసరంగా ఈ విషయాలు ఆలోచించాం, ఇక ఆలోచించద్దు, ఇక వదిలేయి. వాళ్ళు ఏదైనా ఫోన్ చేస్తే ఆ విషయం మహారతం అయితే వదిలేద్దాం. ఇదే నిర్మోహత్వం. అందుకే 2 ఆయా ఏమీ లేదు, ఏమీ లేదు, ఏమీ లేదండ ఉంది ఈ నిర్మోహత్వం కారణం.
ఆ నిర్మోహత్వాన్ని మనం సంపాదించాలి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం. అప్పుడు నిర్మోహత్వే నిశ్చల తత్వం. ఆ నిశ్చల తత్వమే అగ్ని రూపం. ఈ చేతిలో ఉండే అగ్ని ఉండే అగ్ని అలా వెలుగుతూ ఉన్నప్పటికీ ఇలా వరకు రేఖలుగా కనపడతాం, ఏడు భాగాలుగా ఉంటుంది కాబట్టి మన అగ్ని జ్వాలల కింద కనపడతాయి. కానీ అగ్ని నిశ్చలం, అగ్ని లాంటిదే నీ హృదయంలో ఉంది ఒక తేజస్సు, అది అగ్నిని మించినటువంటి తేజస్సు. తత్ర సూర్యో భాతి చంద్ర తారకా నేమా విద్యుతో భాంతి కుతోయం అగ్ని. ఈ అగ్ని తేజస్సుకే ఇంత ఆశ్చర్యపడిపోతున్నావే, అగ్నిని మించిన తేజస్సు నీ గుండెల్లో ఉందయ్యా. నతత్ర సూర్యో భాతి, అక్కడ సూర్యుడు ప్రకాశించని. నచంద్ర తారకా, చంద్రుడు కాని నక్షత్రాలు కాని అక్కడ ప్రకాశించని. నేమా విద్యుతో భాంతి, మెరుపులు మేఘాల్లో ఉండే మెరుపులు కూడా ఆ కాంతి ముందు సరిపో. తస్య భాష సర్వమిదం విభాతి, ఆ కాంతితోనే జగత్తంతా వెలుగుతుంది. అటువంటి కాంతి ఎక్కడుంది? అదే సూర్యునిలో ఉంది, అదే మన గుండెల్లో ఉంది. దాన్ని పట్టుకోవాలి, దాన్ని పట్టుకోవాలి, దాన్ని పట్టుకోవాలి అని ఎప్పుడేదో వచ్చిందో నిశ్చలతత్వం మీద దృష్టి పెడతాం మనం. ఎప్పుడు నిశ్చలత్వాన్ని చూస్తూనే చంచలమైన జగత్తు యొక్క స్వరూపం అర్థం. చంచలమైన జగత్తు యొక్క తత్వం తెలియాలి అంటే నిశ్చలమైనటువంటి పరమాత్మను చూడాలి మనం. అందుకే మన గర్భగుండి మీరు పరిశీలిస్తే నతత్ర సూర్యో భాతి నచంద్ర తారకాహ. హిందూ దేవాలయాల్లో గర్భగుడిలో చీకటి ఉంటుంది, చిమ్మ చీకటి ఉంటుంది. ప్రత్యేకించి చూపులేడు పెడితే తప్ప ఏం కనపడదు అక్కడ. కేవలం పూజారి గారు పెట్టే దీపం ఒక్కటే దిక్కు, ఇంకేం ఉండదు అక్కడ, ఉండకూడదు. నతత్ర సూర్యో భాతి, ఆ గర్భగుడి మన గుండె గుహ రెండు ఒక్కటే. అలాగే ఆలయ నిర్మాణం జరుగుతుంది, ఆ చిమ్మ చీకటే ఉండాలి అక్కడ. అందులో ఒక వెలుగు ఉంది, ఆ వెలుగును నువ్వు స్వయంగా చూడాలి. దీపం వెలిగించాక నువ్వు చూసే దేవుడు అదే కనపడుతూ ఉంటావు. దీపం వెలిగించకుండా గుండెల్లో జ్ఞానజ్యోతిని వెలిగించి చూడాలి నువ్వు. అందుకే నతత్ర సూర్యో భాతి నచంద్ర తారకా. చంద్రుడు కానీ నక్షత్రాలు కానీ అక్కడ ఉండవు. గర్భగుడిలోకి చంద్రకాంతి, సూర్యకాంతి, నక్షత్రకాంతి ఏదీ పడదు. మండపం వేరు, గర్భగుడు వేరు, పడకూడదు. కానీ అది చీకటి అనుకోకు, ఆ లోపల ఒక తేజస్సు ఉంది. నేమా విద్యుతో భాంతి, మధ్య విద్యుత్ దీపాలు పెట్టేస్తున్నాను అక్కడ సౌకర్యం కోసం. పూర్వపు దేవాలయాల్లో గర్భగుడిలో ఏ దీపాలు ఉండేవి కాదు, పెట్టేవారు. కేవలం పూజారి గారు వెలిగించిన దీపమే, దిక్కు మళ్ళీ తిరుగులేదు. రాత్రి వెళ్ళిపోతూ అయినా అక్కడ ఉన్న ప్రమిది ప్రకారం అది ఎంత పడితే అంతా నూనె పోస్తాడు, అంతకంటే ఎక్కువ పోస్తే కారిపోతుంది. ఆ పోసేసి ఆయన వెళ్ళిపోయి దేవుడా నీదే భారం అంట. దేవుడు ఏమంటాడు, గాలిలో దీపం పెట్టి నాది భారం అంటే ఎలాగా అంటాడు. గాలిలో పెట్టలేదయా, గర్భగుడిలో పెట్టానని చెబుతాడు. గర్భగుడిలో గాలి ఆడదు, అంచేది ఖచ్చితంగా దీపం వెలుగుతుంది. ఎంతవరకు వెలుగుతుంది? నూనె ఎంతవరకు ఉందో అంతవరకు వెలుగుతుంది. ఇక మిగిలిన తర్వాత వెలిగించుకోవడం దేవుడు పూచి, అర్చకుడు పూచి కాదు. ఆయన అంతే నూనె పొయ్యగలడు, అంతకంటే పొయ్యలేదు. అందుకే గర్భగుడిలో సాధారణంగా ఒకటే దీపం ఉంటుంది, రెండు మూడు రకరకాలుగా పెడుతున్నారు. కానీ పూర్వశాస్త్ర సంప్రదాయం అయితే గర్భగుడిలో ఒకటే దీపం. అది మొత్తం దేనికి సంకేతం? ఆ గర్భగుడే మన గుండె గుహ. మన గుండె గుహలో కూడా శ్రీమన్నారాయణ మూర్తి పరమాత్మ తేజో రూపంలో ఉంటాడు. అక్కడ సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు. అక్కడ వెలిగించవలసిన జ్యోతి జ్ఞానజ్యోతి. అందుకే మన కార్తీక మాసంలో దీపాలు. ఆ జ్ఞానజ్యోతి అంటే భేదభావాన్ని పోగొట్టుకోవడం, అత్తా కోడళ్ళ తగాదాలు, అన్నదమ్ముల తగాదాలు, ఆడపడుచు మరదల తగాదాలు, అన్ని రకాల తగాదాలు పోగొట్టుకోవడమే ఆ చీకటిని పోగొట్టుకోవడం. ఇవన్నీ మన మనసులో ఉండగా ఎంత జ్ఞానం పొందినా ఒకటే ఉపయోగం ఏంటి, మళ్ళీ మన గొడవలు మనకు ఉంటూనే ఉంటాయి, మన రోగాలు మనకు వస్తూనే ఉంటాయి ఈ కర్మశాల కారణం. అందుకని ఆ జ్ఞానజ్యోతి ఒకటే దీపాన్ని వెలిగించినట్టుగా మన గుండెల్లో మనం జ్ఞానజ్యోతిని వెలిగించాలి. అది నిశ్చలతత్వం. నిశ్చలంగా వెలిగేటువంటి దీపాన్ని మీరు గమనించండి, నిశ్చలంగా వెలుగుతుందంటే దీపం ముందు కాస్త గాలికి అలల్లాడినా దాన్ని అలా చూస్తూ ఉంటే ఒక దశలో నివాత దీపం అంటారు. గాలి లేని చోట దీపం ఇలాగా నిశ్చలంగా వెలుగుతుంది. ఎక్కువ మొత్తం ఏదో స్కేలు బద్దలా ఉంటుందండి కదలకుండా అసలు దీపశిఖ. ఆ రకంగా లోపల జీవజ్యోతి అది నిశ్చలతత్వం. ఆ నిశ్చలతత్వాన్ని గమనిస్తే అప్పుడు నీకు ప్రపంచం అర్థమవుతుంది. నిశ్చలత్వాన్ని గమనిస్తేనే చంచలత్వం, చంచలమైన ప్రపంచం. ప్రపంచం చంచలం, ఎప్పటికప్పుడు మారిపోతుంది. ప్రపంచంలో ఏది శాశ్వతంగా ఉండదు. మన శరీరంలో రోజు కొన్ని కోట్ల కణాలు పోతున్నాయి, మళ్ళీ వస్తున్నాయి. మన శరీరంలోనే బాల్యం వచ్చింది, యవ్వనం వచ్చింది, వార్ధక్యం వచ్చింది, మృత్యువు కూడా వస్తుంది. ఇందులో భేదాలు మార్పులు చూస్తూనే ఉన్నాం. ఈ మార్పులని చంచలమే కదా, మార్పులైందే కదా నిశ్చలం. నిశ్చలత్వాన్ని చూస్తేనే చంచలత్వం అర్థమవుతుంది. అది ఎలా తెలుస్తుందయ్యా? మనం రైల్వే స్టేషన్కి వెళ్ళాం, సికింద్రాబాద్ వెళ్ళాం, కాకినాడ వెళ్ళడానికి గౌతమి రైలు ఎక్కుదామని వెళ్ళాం. కాస్త అరగంట ముందు వెళ్ళాం ట్రాఫిక్ జామ్ కారణంగా.
ఎనిమిదిన్నరకే బండి ఎక్కేసాం, గౌతమి అక్కడ పెట్టారు, ఎక్కేసాం కాకినాడ పెడదాం అనుకోకుండా రైలు కదులుతున్నట్టుగా అనిపించింది మనకి. ఎందుకంటే మన రైలు కదలాల, పక్కన కోకినాడ ఎక్స్ప్రెస్ కదిలి, అది వారానికి 2 సార్లు 3 సార్లు ఉంటుంది, అది 8:45 బయలుదేరు. మనం 8:30 రైలు ఎక్కేసా వచ్చింది కదా అని చెప్పి దీని ప్లాట్ఫారం వేరే దాని ప్లాట్ఫారం వేరే అనుకున్నాం. వెంటనే మనకి రైలు ఆ పక్కకు చూసాం, మనం రైలు కదులుతున్నాం, ఆ రైలు కదులుతుండడం మనం కదులుతున్నాం అనిపించింది మనకి, చాలా సహజం కదా జరుగుతుంది. వెంటనే మనం పరీక్షకు ఏం చేస్తామండి, ఇదేమిటి గౌతమి 9:00 కదా 8:45 ఎందుకు కదులుతుంది, మన రైలేనా అని తెలుసుకోవడానికి ఏం చేస్తామండి, ప్లాట్ఫారం కేసి చూస్తాం. ప్లాట్ఫారం నిశ్చలం, నిశ్చలత్వాన్ని చూస్తేనే చించలత్వం అర్థం. వచ్చే రేళ్ళు పోయే రేళ్ళు చూస్తున్నంతకాలం మన రైలు కదులుతున్నట్టే ఉంటుంది మనకి, అవి కదులుతూ ఉండడం వల్ల. అసలు మన రైలు కదులుతుందా లేదా అన్న వాస్తవం ఎప్పుడు బయటపడింది? ఒకవైపు ఎప్పుడు మనకి రైళ్ళు ఉంటే రెండో వైపున ప్లాట్ఫారం ఉంటుందిగా ఖచ్చితంగా, లేదా మనం ఎక్కంగా ఎలా ఎక్కాం, ప్లాట్ఫారం ఉండబట్టే ప్లాట్ఫారం వైపు చూస్తాం, ప్లాట్ఫారం కదలం కాబట్టి కదలట్లేదు అంటే మన రైలు కదలమాట. ఏమిటిది అంటే కోకేనడా అంటాడు, సరే అదా అంటాం, ఇంకో రైలు కదిలిందని అర్థం. అంటే కదిలే రైలును చూస్తున్నంతకాలం మన రైలు కదులుతున్నట్టే ఉంటుంది మనకు కూడా, కదలని ప్లాట్ఫారాన్ని చూస్తేనే మన రైలు కదులుతుందో లేదో మనకు స్పష్టంగా తెలుస్తుంది. ప్లాట్ఫారాన్ని చూసినప్పుడు కూడా కదులుతున్నట్టు అనిపిస్తుంది అంటే మన రైలే కదులుతున్నట్టు అనుమానం లేదు. అంటే అసలు రహస్యం అనేది నిశ్చలతత్వాన్ని చూస్తేనే అర్థమవుతుంది. అందుకే శంకరాచార్య నిశ్చలతత్వే జీవముక్తి, నువ్వు ఆ ముక్తి పొందాలి అంటే నిశ్చలతత్వాన్ని చూడాలి. అందుకని కరకరిత చిన్ముద్రం ఆనందమూర్తిం స్వాత్మారామం ముదిత వదనం దక్షిణామూర్తిమీండి. ఆ తత్వం తెలిసిన వాడు ఎలా ఉంటాడు, స్వాత్మారామం తనలో తానే రమిస్తూ ఉంటాడు. స్వ ఆత్మ ఆరామం తనలో తానే రమిస్తూ ఉంటాడంటే ఏకాంతంగా ఉండి ఆనందంలో ఉంటాడు, తన కనిపిస్తున్న వస్తువులన్నీ బ్రహ్మ పదార్థంగా భావిస్తాడు. అటువంటి యోగి ఇంట్లో ఉన్నా ఒకటే, కొండ మీద ఉన్నా ఒకటే, అరణ్యంలో ఉన్నా ఒకటే, దేవుడు అంతటా ఉన్నాడు అంటారు, దేవుడు లేడు అంటున్నారు కొంతమంది. ఎలాగానే రమణ మహర్షి అడిగితే ఆయన ఏమన్నాడు అంటే, అంతటా దేవుడు కనపడుతున్నప్పటికీ దేవుడు లేడు అంటున్నాడు అంటున్నాడంటే దేవుడు ఎవడో వీడికి అర్థమైతే కదా అంటే. మనం ఏమనుకుంటాం, దేవుడు అనగానే గుళ్ళో శివలింగమే దేవుడు, రామచంద్రమూర్తే దేవుడు, శ్రీకృష్ణుడే దేవుడు, లేకపోతే మనకు ఉపకారం చేసిన వాడే దేవుడు, ఇలా ఏవో మన భావాలు మనస్సులో పెట్టుకుంటాం మనం. అందుకని దేవుడు కనబడటం అంటే నీ ఎదురుగా రామచంద్రమూర్తి ధనుర్బాణాలు ధరించి కనపడాలి, లేక మరి ఆయనకి వేరే పనే లేదు ఇంకా. అదే రాముడు అంతటా నిండి ఉన్నాడు అని మనం అన్నమాచార్య కీర్తనలోనో త్యాగరాజ కీర్తనలోనో రామదాస కీర్తనలోనో అంతారామమయం ఈ జగమంతారామమయం అంటే అంతారామమయం అంతారామమయం అని పాడుతూ ఉంటాం. కానీ ఇంటికి వచ్చాక మాత్రం అంతా రాముడే కానీ మా అత్తగారు కాదండి, కుదరదు, ఇక్కడ అత్తగారితో మనకి పడదు. మా అత్తగారు అదో రకం అండి, అదో రకం అయితే మనం రెండో రకం. అంతా రామమయమని పాడావు, ఆనందంగా పాడావు, పైగా బాగా పాడాడు అన్నావు. ఇంటికి వచ్చి అత్తగారితో గొడవ పెట్టుకుంటావు, అన్నగారితో గొడవ పెట్టుకుంటావు, భాగస్వామితో గొడవ పెట్టుకుంటావు, పిల్లలతో పెట్టు, అందరితోనూ గొడవలు పెట్టుకుంటావు. మరి వీళ్ళందరూ రామమయం కదా, అలా కుదరదు. మరి ఇంకెందుకు రామమయం అంటే పాట బాగుంది అంతే, పాటలు బాగానే ఉంటాయి. పాట ఏ ఒక్కటి అర్థమైన తోలు, ఏ ఒక్కటి ఆచరించారు, అంతరామమయో దీంట్లో ఉన్న కుక్క సహా అంతరామమయం, కొడుకు సహా రామమయం. మరి కొడుకు రాముడే, కుక్క రాముడే, అన్ని రాముడే అయితే ఎలా ఉండాలండి, ఎవరితో ఎలా ఉండాలో అలా ఉండు. రాముడు ఎలా ఉన్నాడు, ఎవరితో ఎలా ఉండాలో అలాగే ఉన్నాడు. భరతుడిని చూసినట్టుగా రావణాసురుడిని చూశాడా, రావణాసురుడిని వేసేశాడు, లక్ష్మణుడిని చూడవలసిన విధంగా చూశాడు. ఎందుకంటే తమ్ముడని కాదు, ధర్మం అక్కడ మంచిది. అంతా భగవన్మయమని భావించడం వల్ల అయోమయంలో ఏం పడవండి, ఖచ్చితంగా ఉంటాం. ఎలా ఉంటాం, ఏది ధర్మమో అదే చేస్తాం ఖచ్చితంగా, పక్షపాతాలు ఉండవు అక్కడ. వీళ్ళంటే మనకి ఇష్టం, వాళ్ళంటే మనకి ద్వేషం, వీళ్ళు మనవాళ్ళు, వీళ్ళు పరాయి వాళ్ళు అనే భావన ఎప్పుడు మనస్సులో ప్రవేశించిందో అప్పుడు వెంటనే మన నిర్ణయాలు ఆలోచనలు మారిపోతే దుఃఖానికి అవే కారణం. అందుకనే స్వాత్మారామం జ్ఞాని అయిన వాడు తనలో తాను ఆనందిస్తారంటే అర్థమండి, పిచ్చాడు ఏమన్నా తనలో తాను ఆనందిస్తున్నాడు. ఏమిటి ఆనందిస్తారండి, మనకి ఏదైనా ఆనందం కావాలంటే సినిమాకి పెడతాం, హోటల్కి పెడతాం, లేదా 4 ఫ్రెండ్స్ని పిలుస్తాం, ఇంట్లో కూర్చుంటాం, విందో వినోదమో అక్కడ పెట్టుకుంటాం, ఏమీ తోచకపోతే స్మార్ట్ ఫోన్ తిరిగేసి మనకి ఇష్టమైనవి చూస్తాం. మన ఆనందాలన్నీ బయటే ఉన్నాయి గమనించండి. స్మార్ట్ ఫోన్ కూడా లేకుండా ఉంటున్నావా, ఎవరూ లేకుండా ఉంటున్నావా, హోటల్కి వెళ్లకుండా ఉంటున్నావా, సినిమాకి వెళ్లకుండా ఉంటున్నావా, గుళ్ళోకి కూడా వెళ్లకుండా ఉంటున్నావా, నీలో నువ్వు ఉండగలిగితే స్వాత్మారామం ముదిత వదనం.
ఆ గుళ్ళో ఉన్న దేవుణ్ణి గుండెల్లో చూడగలగాలి. మన ఆనందాలు ఇతరుల మీద కానీ, ఇతర వస్తువుల మీద కానీ, ఇతర పరిస్థితుల మీద కానీ ఆధారపడ్డాయి అంటే మనకు ఆనందం అర్థం కాదనే లెక్క. మన బండి, మనం ఎక్కిన బస్సు లేదా కారు వేగంగా వెడుతున్నప్పుడు ఎంత ఆనందంగా ఉన్నామో, ట్రాఫిక్ జామ్లో గంట ఇరుక్కుపోయినా అంతే ఆనందంగా ఉన్నాం. కర్మ, దిక్కుమాలిన కర్మ. రావద్దంటే వచ్చారు హైదరాబాద్కి. మా ఊళ్ళో అమలాపురంలో ఎంత సుఖంగా ఉండేవాళ్ళము. ఈ ఊళ్ళో ఇంత ఇంక అక్కడి నుంచి సోమవారం ఎక్కువ, శనివారం తక్కువ, ఆదివారం కొంచెం ఎక్కువ. ఎన్ని వ్యాఖ్యానాలు ఇవన్నీ, ఎన్ని వ్యాఖ్యానం చేసినా బండి అయితే కదలదు. అంతకంటే ట్రాఫిక్ జామ్ అనేది, ఆ గంట సేపు ఆగిపోవడం అనేది మనం జపం చేసుకోవడానికి వచ్చింది సుఖంగా. ఏ పని చేయకుండా కూర్చుని నమశివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః అని జపం చేసుకోవచ్చు కదా. చేసుకోరండి. తోచట్లేదు, ఏమీ తోచట్లేదు. బాగా తోస్తే కిందికి అప్పుడు దోస్తుంది. ఆ కారు రోజు కిందికి దోసేస్తే మొత్తం దోస్తుంది. అంతగా దోచకపోతే ఏం చేయవు, పుస్తకం పెట్టుకో, చదువుకో, చదవరు, పుస్తకం చదవరు, ఈ ఫోన్ తిప్పుతూ కూర్చోవాలి, లేకపోతే ఎవరితో మాట్లాడాలి, ఇదే గొడవ. ఎందుకంటే మన ఆనందం అంతా బయటేనండి. వాళ్ళు ఎవరో మన పోగొట్టడమో, తిట్టడమో, మనం తిట్టడమో, వారు పోగొట్టడమో, ఏదో కూడా జరగాలి మొత్తం మీద. అవుట్ అవుట్ అవుట్. దీన్ని అభివ్యక్తి అంటారు. ఆ వ్యక్తీకరణ, ఆ వ్యక్తీకరణే కొంప ముంచేసి వ్యక్తం కాకుండా ఉండలేవు అసలు. కొంపలు అంటుకుంటాయా? మహాయోగులు ఉంటారు, అందుకే స్వాత్మారాము అన్నారు. ముజిత వదనం, వాళ్ళ ముఖం ఎలా ఉండదు, ఎప్పుడు ఆనందంగానే ఉండదు. ఇక్కడ ఎవరి నుంచి వాళ్ళు ఏం ఆనందం ఆశించట్లా. ఎంత గొప్ప ఉపకారం ఎవరికి చేసినా సరే, తనకున్న దాంట్లో ఎవరికో అవసరం కదా, 10 లక్షలు దానం ఇచ్చినా సరే, జ్ఞాని అయిన వాడు ప్రత్యేక ఆనందాన్ని పొందడు, దాన్ని గర్వంగా చెప్పడు. ఎవరన్నా వచ్చి మరి ఇంత ఇచ్చారు కదా అంటే, నాకు అవసరం లేదు, వారికి అవసరం ఇచ్చేసాను అంతే, ఇంకా దానికి ఏ ప్రచారమో నాకు అవసరం లేదు. ఆనందం మిగిలింది చాలక, మనకు అవసరం లేదు, అనవసరంగా వదిలిపోయింది. దానికి ట్యాక్స్ కట్టుకుంటే ఆయన కట్టుకుంటాడు, అనుభవిస్తే ఆయన అనుభవిస్తాడు. ఇచ్చేసాం, దానం ఇచ్చేసాం, అయిపోయింది పరమేశ్వరార్పణ. ఇదే ముదిత వదనం, జీవితంలో ముదిత వదనం అంటే. స్వాత్మారామం ముదిత వదనం దక్షిణామూర్తి మీడే. అటువంటి దక్షిణామూర్తి ఈడే. తెలుగులో ఈడు అంటే ఈడు, జోడు. సంస్కృతంలో ఈడే అంటే ప్రశంసిస్తున్నాను, స్తుతిస్తున్నాను, నమస్కరిస్తున్నాను అర్థం. తెలుగులో కూడా ఈడు జోడు అంటారు. కొంతమందికి తెలియకపోవచ్చు, మంచి జాతి చెబుతా. ఈడు జోడు అనగానే మనం ఏమంటామంటే, ఈడు అంటే అందరికీ తెలుసు వయసు, ఆ వయస్సు అంతే కదా. ఈడు అంటారు, ఈడేరింది అంటారు, ఈడు సరిగ్గా సరిపోలేదంటారు, 2 ఏళ్ళు ఎక్కువ అంటారు. ఈడు అంటే వయస్సు. మరి జోడు ఏమిటండి? జోడు అంటే సాధారణంగా భాగస్వామి చెప్పేస్తాం మనం, అది కాదండి. తెలుగులో జోడు అంటే కవచం అని అర్థం. కావ్యాల్లో ఉంటుంది జోడు అనే మాట. జోడు అంటే కవచం. ఈడు జోడు అనే మాట ఎందుకు వచ్చిందంటే, పూర్వం మహాభారత యుద్ధాలవి జరిగినప్పుడు, శివాజీ వరకు యుద్ధాలు జరిగినప్పుడు ఎవరికైనా కవచం తయారు చేయాలి అంటే ఇత్తడితో చేస్తారు కదా కవచం. ఆ కవచం తయారు చేసేవాడి దగ్గరికి వెళ్ళి 16 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు అని చెప్పేవారు. ఆ ఈడును బట్టి వీడు జోడు తయారు చేసేవాడు. అది విషయం, అది ఈడు జోడు. ఎప్పటికీ బాటా కంపెనీ చెప్పులు కొనుక్కుంటే నెంబర్ ఎంత అడుగుతారు కదా, అంతే లెక్క. 7వ నెంబర్ అంటే నాకు సరిపోదు, 9వ నెంబర్ అంటే ఇంకోటి సరిపోతాయి. నెంబర్ ఎంత సరిపోయిన నెంబర్ మారితే సరిపోవు కదా మరి. అంటే నెంబర్ చెప్పగానే ఏవో చెప్పులు పట్టుకొచ్చిస్తే మనకి సరిపోయినట్టుగా, పూర్వం కవచాలు తయారు చేసినప్పుడు అక్కడ దగ్గరికి వెళ్ళి ఈ మనిషిని కొంత తీసుకోవాలంటే కష్టం అక్కడ. అందుకని వయస్సు చెప్పేసి పైగా ఆ రోజుల్లో కుదిరేది. ఎందుకంటే ఆ రోజుల్లో ఆ వయస్సు కుర్రాళ్ళందరూ ఒకే రకమైన ఛాతీతో ఉండేవారు. 6 ప్యాక్ అయినా, 8 ప్యాక్ అయినా, 2 ప్యాక్ అయినా ఒకటే ప్యాక్. ఒకడు సన్నగా, ఒకడు లావుగా, ఒకడు రమణారెడ్డిలాగా, ఒకడు నేరంగిలాగా ఉండేవారు కదా. అంతా ఒకటే సుమారుగా. ఎందుకంటే ఆహారాలు ఒకటి, పద్ధతులు ఒకటి. పైగా వీరులంతా క్షత్రియులు వాళ్ళు సుమారుగా. అందుకని వాళ్ళంతా ఒక పద్ధతిలో ఉంటారు. దాన్ని బట్టి చేసేసేవాడు. 16 ఏళ్ళండి, 20 ఏళ్ళండి, 30 ఏళ్ళండి అని అడిగేవారు. చేసేసేవారు అంతే. ఈడును బట్టి జోడు తయారు చేస్తారు కాబట్టి ఈడు జోడు కుదిరింది అని సరిగ్గా కవచం సరిగ్గా ఈయనకి తొడకైనా సరిగ్గా సరిపోయేది. స్క్రూలు బిగించుకోవడమే, అంటే మోసపోసేటట్టు తయారు చేయడం అంటారు. చూడండి, సరిగ్గా అలా తయారు చేసేవారు. అందుకని వస్తుంది అన్నమాట. ఆ ఈడు జోడు వేరు, ఈ సంస్కృతంలో ఈడే వేరు. చమత్కారం సరదాకి గుర్తొచ్చిందని చాలామందికి తెలియకపోవచ్చు అని చెప్పాను. భాష గురించి ఎవడో ఒకటి చెప్పకపోతే అవి కూడా మిగిలేవు, మొత్తం పోయేలా ఉన్నాయి. జాతీయాలన్నీ అందుకోసం ఒక తాపత్రయం. దక్షిణామూర్తి మీడే.